హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ ఎత్తుకుపై ఎత్తు, ఎమ్మెల్సీ ఎన్నికపై జగన్ సంచలన నిర్ణయం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఎట్టి పరిస్థితులలో వదులుకోకూడదని భావిస్తోందా? అవసరమైతే స్థానిక ప్రతినిధులను శిబిరానికి తరలించాలని చూస్తోందా? అందుకు బెంగళూరు అయితే సేఫ్ జోన్ అని డిసైడ్ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విశాఖ స్థాయి సంఘ ఎన్నికలలో టీడీపీ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వైసీపీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. స్థానిక సంస్థలలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది, ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న జగన్ బలమైన అభ్యర్థిగా భావించి బొత్స సత్యనారాయణను రంగంలోకి దించారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండడంతో ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే స్థాయి సంఘ ఎన్నికలలో ఓటమి ఎదురయ్యేసరికి జగన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవైపు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతూనే పోలింగ్ వరకు వారిని సేఫ్ జోన్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరు క్యాంపునకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే టీడీపీ కూటమి సైతం బలమైన అభ్యర్థి పేలా గోవింద సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన సైతం బలమైన నేత కావడంతో నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీ చేశారు. 800 పైచిలుకు స్థానిక సంస్థల ఓట్లకు గాను 600 పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. టీడీపీ కూటమికి కేవలం 200 ప్రతినిధుల బలం మాత్రమే ఉంది. దీంతో అప్పట్లో విపక్షం పోటీ కూడా పెట్టలేదు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలలో ఉమ్మడి విశాఖను దాదాపు కూటమి ప్రభుత్వం వైట్ వాష్ చేసింది. కేవలం అరకు, పాడేరులో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. అందుకే ఆ పార్టీలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. మొన్నటి వరకు విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ కొనసాగింది. ఆ పార్టీకి చెందిన నేత మేయర్గా ఉన్నారు. కానీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు, మరికొందరు టీడీపీ బాట పట్టారు. ఎన్నికల తరువాత కూడా కొద్దిమంది కార్పొరేటర్లు తప్ప మిగతా వారు గోడ దూకేందుకు సిద్ధపడ్డారు. అయితే చేరికల విషయంలో కొన్ని రకాల నిబంధనలతో ముందుకెళ్లాలని కూటమి నిర్ణయించింది. కానీ స్థాయి సంఘ ఎన్నికలలో దెబ్బతీయాలంటే చేరికలను ప్రోత్సహించాలని భావించింది. పెద్ద ఎత్తున చేర్చుకుని వైసీపీని దెబ్బతీసింది. ఇప్పుడున్న పరిస్థితులలో టీడీపీ కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ప్రతినిధులను తన వైపు తిప్పుకుంటోంది. అందుకే జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరిగే వరకు బెంగళూరులో శిబిరాన్ని కొనసాగించడానికి డిసైడ్ అయ్యారు. అయితే శిబిరం నిర్వహించడం అంటే సామాన్యం కాదు, భారీ ఎత్తున తాయిలాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్నింటికీ సిద్ధపడే వైసీపీ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఖర్చుకు కూడా వెనకడుగు వేయరని తెలుస్తోంది.